హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను మెత్తమెత్తటి పకోడి ప్రిపేర్ చేశాను. ఈ పకోడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పకోడి కోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి ఒక 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి రైస్ ఫ్లోర్ని. 2 ఉల్లిపాయల్ని మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ, ధనియా జీరా పౌడర్, కొంచెం వంట సోడా, బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ ఇలా పిండిలోకి కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకుంటూ మీడియంగా కలుపుకోవాలి పిండిని. వాటర్ని ఒకేసారి పోసుకోకుండా కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ వాటర్ పడితే అప్పుడు పోసుకోవాలి. నాకైతే వాటర్ అయితే సరిపోలేదు, అందుకని మళ్ళీ పోసాను. చూశారు కదా, ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది పిండిని. మనకి ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని మీడియంగా. అలా అని మరీ పలచగా కలిపేసుకోకూడదు, ఇట్లా కారిపోయేలాగా ఇలా మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లోకి ఇప్పుడు ఇట్లాగా వేసేసుకోవాలి. ఒకేసారి ముద్దలు ముద్దలుగా వేసుకోకూడదు, ఇట్లా వేసుకోవాలి పకోడీని. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియంలోకి పెట్టుకొని. అప్పుడప్పుడు ఇంట్లో ఇట్లాగా పిల్లలకి పకోడీ కూడా చేసి పెడుతూ ఉండండి. ఎప్పుడు పిజ్జాలు బర్గర్లే కాదు, అప్పుడప్పుడు ఇలా పకోడీ కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి పకోడీలోకి. ఈ పకోడీలో ఇలా కరివేపాకు తింటే కూడా చాలా బాగుంటుంది. అసలు కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది. పకోడీ అయితే ఇంకా వేగిపోయింది, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నేనైతే ఇప్పుడు 2nd టైం కూడా వేస్తున్నాను ఈ పకోడీని. 2nd టైం కూడా వేగిపోయింది పకోడీ. అలాగే పచ్చిమిర్చికి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పకోడీ తినేటప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా మధ్య మధ్యలో తింటే చాలా బాగుంటుంది. మసాలా కోసం హిమాలయ రాక్ సాల్ట్, కారం, ధనియా జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసుకొని ఈ మసాలాను కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ పకోడీలోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు పకోడీ అయితే క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఈ కారం కూడా ఇలా పైన చల్లుకొని తినండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.